సువార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ధర్మపురి ఫంక్షన్ హాల్లో తెలంగాణ మహిళా జనసమితి ఆధ్వర్యంలో జరిగిన మహిళా సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్కు మహిళల ఆధ్వర్యంలో అప్లికేషన్లను కోదండరాంకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజీరా నీళ్లను పటాన్చెరువు వాసులకు అవసరాలకు సరిపడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పొత్తు విషయం చర్చలో ఉందని ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిపారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతోనే తెలంగాణ జనశక్తి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఈ యూనిట్లు ఏర్పడ్డాయి. దాన్ని ఇంకా మున్సిపాలిటీల్లో గ్రామాల్లో కూడా విస్తరింపజేసే ప్రయత్నం జరుగుతున్నది. ప్రస్తుతం అటాంచెట్లో జరిగిన మీటింగ్ కూడా అందులో భాగమే. మేము అందరినీ కూడా కోరేది ఏమంటే ఈ మహిళా జనశక్తిలో చేరండి, మహిళలందరికీ కూడా విజ్ఞప్తి చేసాం, మహిళా జనశక్తిలో చేరండి, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచమని అందరికీ విజ్ఞప్తి చేస్తాము. ప్రత్యేకించి అనేకమైనటువంటి సమస్యలు మహిళలు ఉద్యోగించడం ఎదుర్కొంటారు, అవి ఎప్పుడు కూడా బలంగా ఎదుర్కొన్న మీకు రావు. బాగా పనులు దొరకటం లేదు మహిళలు. జాతీయ స్థాయిలో జరిగిన అధ్యయనాల ప్రకారం మహిళలకు మహిళల్లో నిరుద్యోగం చాలా ఎక్కువ. రెండో సమస్య ఏంటంటే వాళ్ళు ఎదుర్కొంటున్నది ఇంటి సొంత ఇంట్లో లేకపోతే ఆ బాధలు ఎక్కువ వరకు మహిళలు భరించవలసి వస్తుంది. కాబట్టి మహిళలు అందరూ కూడా ప్రతి వ్యక్తికి ఒక సొంత ఇల్లు సాధించుకునే ప్రయత్నం. ప్రభుత్వం పెట్టే డబుల్ బెడ్రూమ్ ఉందని రాజకీయాల వ్యక్తులకు ఉండి అది అవినీతి పాల్పడి నచ్చిన వాళ్ళకి ఇస్తామని అక్కడ రాకుండా ఈ కేవలం అవసరాల ప్రాతిపదికన ఇవ్వాల్సిన అవసరం ఇవ్వాలని వాళ్ళ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. బహిరంగంగా అందరించే అప్లికేషన్లు తీసుకొని వాటిని పరిశీలించాం. ఉన్న ఇళ్లలో నిజంగా అవసరం ఎక్కువ ఎవరికి ఉందనేది గుర్తించి వాళ్ళకి ఇవ్వాలని కోరుతాను. ఒక్క మాట మేము జనశక్తిగా చెప్పేది ఏంటంటే ఒక ఇల్లే కాదు అనేక పౌర సదుపాయాలు ఒక హక్కుగా ప్రజలు పొందలేదు. అందుకనే ఒక పౌర సదుపాయాల చట్టం, ఈ చట్టం అనేది సౌకర్యాలు ఒక హక్కుగా పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. దాన్ని తేవటానికి ప్రయత్నం చేస్తామని తెలంగాణ జనసంఖ్యగా హామీ. సరే, మహాయినప్పుడు దాని గురించి అంటే మహాకూడదు ఎందుకంటే మంజీరా నీళ్లు ఈ ప్రాంతంలో సాగు తాగునీటి అవసరాలకు ఉపయోగించాలి. దాన్ని నిజానికి ఈసారి ఎండుగా ఉన్నప్పటికీ కూడా మంజీరా గేట్లు ఎక్కిన నీళ్ళన్ని తీసుకుంటుంది. న్యాయం కాదు. ముందు ఈ ప్రాంత అవసరాలు కూడా తీర్చాలి. నిజంగా తాగునీటి కింద ఇబ్బంది పడుతున్నారంటే కొన్ని నీళ్లు తిరిగి కూడా తీసుకోకపోవచ్చు. కానీ అక్కడ తాగునీటి కావలసిన నీటి సమస్య తక్షణం లేదు. లేకపోయినా గేట్లెక్కి మొత్తాన్ని నీళ్ళని తిరిగి తీసుకోకపోవటం అనేది మంచి విధానం కాదు. జల విధానం అనేది అందుకే ప్రభుత్వానికి ఉండటం చాలా అవసరం. ఏ సమయంలో ఏ నీళ్ళని ఎట్లా వాడాలనే దాంట్లో మార్పు పెట్టి ముఖ్యంగా పటాన్చెరువు ప్రాంతంలో ఒక ఇబ్బంది ఏంటంటే ఈ పారిశ్రామిక కాలుష్యం వల్ల భూగర్భ జలాలు విషతుల్యమవుతాయి. అవి తాగటానికి పనికిరా. కాబట్టి ఇక్కడ తాగునీటి సరఫరా అనేది ఒక ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. అందుకని ఇక్కడ అవసరాలను తీర్చేటువంటి లక్ష్యాన్ని కూడా మర్చిపోయి నిజానికి అంతర్జాతీయంగా కూడా తాగునీటి అవసరాలు అనేది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. ఆ అవసరాలను కూడా మర్చిపోయి నీళ్లను విలువకు తీసుకుపోవటం అనేది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా పేర్కొంటూ ఒక జల విధానాన్ని పెంపొందించుకుని దాని ప్రకారం నీటి వినియోగాన్ని మనం ఒక దాన్ని ఒక రేషన్ లైట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఒక్కరు ఒక అభ్యర్థులు ఏ ఆరోపణలైనా ఒక 10 రోజులు అయితే తేలిపోయేదాన్ని 30 నుంచి 35 సీట్లు అడుగుతున్నా కానీ విషయమైనా ఇంక ఇప్పటి వరకు సీట్ల మీద చర్చలేని కారణం మహాకూటంలో సీట్లు సర్దుబాటు లేకపోతే మీరు ఒంటరిగా పొడి చేస్తారా? ఇంతదనే ఆలోచనలో ఉన్నాం, ఆశతో నడుస్తున్నాం. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు యావత్ దేశం నలమల నుంచి ఎప్పుడైనా లైవ్ లో వెబ్సైట్ ద్వారా చూడొచ్చు www.tv11live.com. అలాగే మా టీవీ 11 ఛానల్ ని
మొబైల్ ఫోన్ లో లైవ్ లో చూడొచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో వెళ్ళి టీవీ 11 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఈస్ హబీబ్, టేక్ కేర్.